హరివర్ధన్ రెడ్డి గారు గత 30-35 సంవత్సరాల నుంచి హరివర్ధన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే హరివర్ధన్ రెడ్డి. గత రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన మెంబర్షిప్లో కానీ ప్రతి రోజు ప్రజలలో ఉంటాడు. ఆయన కష్టాల సుఖాలల్ల, సావులల్ల, బతుకులల్ల, దినాలల్ల ప్రజలే తన కుటుంబంగా, తన కుటుంబాలను మర్చి ఈ కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబంగా భావించిన వ్యక్తి. మరి ఆయన సొంత ఆశలతోటి డెవలప్మెంట్ చేసాడు, కార్యకర్తలు బజాయించుకుండు, ఆయనకే టికెట్ అని చెప్పి కన్ఫామ్ అని చెప్పి అండపడండి అందరు చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అధిష్టానం కూడా చెప్పింది. సర్వే ప్రకారంగా నేను అన్నారు, సర్వే ప్రకారంగా 90% వేసినప్పుడు 80% వచ్చింది. మళ్ళీ ఎన్రోలర్స్తో సభ్యత్వం చేస్తే 90% వచ్చింది. దాని ప్రకారంగానే మరి ఇస్తురు, ఇప్పుడు ఆగండి తొందరపడకని చెప్పారు. సరే బీసీ కోట్లు ఇచ్చిరనుకోండి, మరి ఎల్బీ నగర్లో మరి మధియాస్ గౌడ్ ఉన్నాడు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీ కదా, ఆయన పుట్టుక కాంగ్రెస్ పార్టీగా, మరి అక్కడేంది కాపీరు? ఫస్ట్ లిస్టులే ఇవ్వవలసి, అంత అర్జెంటుగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చినా కూడా మరి హరివర్ధన్ రెడ్డి అయింది అనే పరిస్థితి ఏంది? ఆయనకేం న్యాయం చేస్తారు? మరి చెప్పవలసిన అవసరం అధిష్టానానికి ఉన్నది కదా. సరే ఎవరికి ఒకరి టికెట్ అందరికీ రాదు, ఎవరికో ఒకరికి వస్తుంది. ఆ వచ్చినట్టు వచ్చిన వారికి వచ్చినట్టుగా మరి మిగతా హరివర్ధన్ రెడ్డి గారికి టికెట్ రాలేదు, మరి ఆయనకేం న్యాయం చేద్దాం? ఆయన కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉండు, ఆయన ఆశ్రమం పెట్టుకుండు, ఆయన వెనుక జనం ఉంది, కాంగ్రెస్ ఉంది, క్యాడర్ ఉంది. అది ఎవరు చూసినా చిన్నపిల్ల 30 ఏళ్ళ పిల్లల్ని చూస్తే 100 ఏళ్ళ పిల్లాడు కూడా ముస్లామే కూడా కాంగ్రెస్ పార్టీలో హరివర్ధన్ రెడ్డి అంటారు. మరి ఆయన కూడా న్యాయం చేయాలి కదా. ఆయనను గాలి గంజలీగా తీసేసి ఏం తెలియనట్టుగా ఉంటే ఎట్లా? ఆయన పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? అంత పెద్ద నాయకునికే, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నకే న్యాయం జరగలేదు. మేము కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కార్యకర్తలు ఎంపీడీసీ అవుతాడు, సర్పంచ్ అవుతాడు, జడ్పీడీ అవుతాడు, ఎంపీపీ అవుతాడు అని ఆశపడుతున్నాం. మరి రాని ఎవరైనా వలసలు రాని, వలసలు రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా స్వాగతం పలుతాం, సుస్వాగతం పలుతాం. కానీ వచ్చిన వారిని అదలెక్కించి రాని వారిని పక్కన నూక్తే అది కాదు కదా. వారికి రాని, వారికి కూడా న్యాయం చేయని. ఇక్కడ మీరు మొత్తానికి అధిష్టానాన్ని, నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నారు అనుకోవచ్చు? అధిష్టానం తప్పు నిర్ణయం తీసుకుంది, సరి చేసుకోండి అని చెప్తున్నాం. అంటే అధిష్టానం చేతిలో సర్వేలు కానీ ఇతరత్ర ఏం లేదా? సర్వేల ప్రకారం హరివర్ధన్ రెడ్డి ఉన్నది. ఒకవేళ సరే మీరు ఏ రకంగా హరివర్ధన్ రెడ్డికి ఇవ్వలేకపోయారు, హరివర్ధన్ రెడ్డి పిలుచుకొని టికెట్ ఇచ్చిన వారిని పిలుచుకొని మరి అందరినీ కూర్చునే పెట్టు, కార్యకర్తలను పిలుచుకొని మరి ఇచ్చిన వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత. అదంటే వ్యూహం అంతా అధిష్టానానికి తెలియకుండానే జరిగింది. ఇది అధిష్టానం తెలియకుండానే జరిగింది. చాలా అన్యాయం ఇది, చాలా అంటే చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని గుడ్డిగా నమ్ముకుని ఆయన, ఆయన రాష్ట్ర నాయకుడు, ఒక రాష్ట్ర నాయకుడు, ఒక రాష్ట్ర నాయకుడు ఇచ్చబెట్టి ఒక కాన్సెన్స్ లేవనిరిగిండు. ఆయన ప్రజలే దైవంగా భావించడు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? అధిష్టానం ఏం చెప్పింది? మీరు గాంధీ భవన్ వెంబడి లీడర్ల వెంబడి తిరగండి, మీరు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రచారించుకొని సభ్యత్వం చేయండి అని చెప్తే ఆయన కాంగ్రెస్ గుడ్డిగా నమ్మిండు. ఒక రాష్ట్ర నాయకుడు ఆయన హరివర్ధన్ రెడ్డి అంటే ప్రేమస్తున్నాడు, చాలా పెద్ద నాయకుడు ఆయన. సరే ఆయన నమ్మిండు, నమ్మినానికి మరి ఆయనకు ఎందుకు ఇవ్వలే అని చెప్పాలి. ఆయనకు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈయనకు ఎందుకు ఇచ్చారు? మరి ఈయన పరిస్థితి ఏంది? ఈయన ఆయన కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నందుకు, మిమ్మల్ని నమ్ముకున్నందుకు తప్పు చేసిన తాజే తప్పు, ఆయన చేసిన తప్పు.